శ్వేతా బసు ప్రసాద్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అదేంటో తెలుసుకునే ముందు యూట్యూబ్ లో టాలీవుడ్ సెంట్రల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాలో తన అభినయంతో ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఓ హిందీ సీరియల్ లో నటిస్తోంది. హిందీలో ఏక్తా కపూర్ చంద్రనందినిలో ఆమె లీడ్ రోల్ పోషిస్తోందట. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ ప్రోమోలో యువరాణి గెటప్ లో శ్వేతా బసు గెటప్ లుక్స్ అదిరిపోయాయంటూ ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారట. ఈ సీరియల్ శ్వేతా బసు సినీ కెరియర్ కు మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ లవర్స్. ఇక తెలుగు సినిమాలలోనూ ఆమె నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ దర్శకుడి దగ్గర శ్వేతా బసు ప్రసాద్ గారు స్క్రిప్ట్ అనలిస్ట్ గా చేస్తున్నట్లు సమాచారం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకర్గా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.